హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విచారపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో మా అమ్మగారు నేను మా భార్య ముగ్గురం కలిసి చేశామండి. కాయపిండి అని పాతకాలం వంట అండి ఇది. బియ్యపిండి పచ్చికొబ్బరితో చేస్తారు, సూపర్గా ఉంటుంది టేస్టు. అయితే చాలా ప్రాసెస్ లేటు నిదానంగా అవుతుంది. అయితే పిండి పిండి మేము చూపించడానికి ప్రయత్నం చేశాము, ఎందుకంటే మా వీడియోలన్నీ కూడా లెంగ్త్ ఉంటాయండి. ఏమంటే ప్రతిదీ కరెక్ట్గా చూపించాలనే ఉద్దేశం మాత్రమే, మేమేదో విపరీతంగా చూపించాలా ఎక్కువసేపు చేయాలా అనే ఉద్దేశం కాదండి. ప్రతి ఒక్కరూ అది నేర్చుకోవాలి కదండి, చూసి వాళ్ళు విధంగా ఇంట్లో చేసుకునే దానికి వీలుగా ఉండాలి. ఏదో టకటక్క 2 నిమిషాలు అలా చేసేసి చూపించేస్తే చాలామందికి అర్థం కావు కదండి. ఆ ఉద్దేశంతో చేస్తున్నాము. దయచేసి అటువంటి భావన ఉండేవాళ్ళు మీరు చూడకండి, ఇబ్బంది ఏం లేదు. నచ్చిన వాళ్ళు చూడండి. దీనివల్ల మాకు మానసికంగా కొద్దిగా డిసప్పాయింట్ అయిపోతున్నాం మేము కూడా. ఇక ఇది 2-3 నిమిషాల్లో అట్లా చేయలేక పూర్తిగా చూపించాలనే భావన అండి మా ఉద్దేశం. దయచేసి మా సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ధన్యవాదాలండి. ఈ కాయపిండి వీడియో చాలా బాగుంటుందండి. ఇది కాయపిండి అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది, పులుసు ఉప్మా మాదిరి. అయితే చేసే ప్రాసెస్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది, ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మీరు కూడా చేసుకొని చూసి చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ఈ పాతకాలం వంటలు దొరకవండి, మళ్ళీ మనం చూడాలన్నా కూడా మనకు దొరకవు, చేయాలన్నా కూడా రావు. ఏదో మా అమ్మగారి దయ వల్ల మాకు ఈ అవకాశం దక్కింది, అది 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాయపిండికి కావాల్సిన పదార్థాలండి, నానబెట్టిన బియ్యం వడేసుకున్నాను. బియ్యము 1 గ్లాస్ బియ్యం, ఆవాలు, పప్పులు, పల్లీలు, వేయించిన పల్లీలు, పచ్చికొబ్బరి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, ఆయిల్. అంతే. ఓకే. ఈ గ్లాస్తో గ్లాస్ బియ్యం వేసానండి. దీనికి కాయపిండి అని చేస్తున్నాను. బియ్యం బాగా 3 గంటలు నానబెట్టుకోవాలా, బాగా వడేసుకోవాలా. బాగా వడిగినాక మిక్సీకి వేసుకొని ఇట్లా నీళ్ళంతా వడిగిపోవాలండి. ఇట్లా నీళ్ళన్నీ వడిగిపోవాలండి బాగా. తర్వాత మిక్సీలోకి వేసుకోవాలి, మిక్సీలోకి వేసుకోవాలా. పచ్చికొబ్బరి జోడించి మిక్సీలోకి వేయాలి. ఓకే ఓకే. పచ్చికొబ్బరి బాగా మెత్తగా పిండి కొట్టాలి కదా. పిండి వెయ్యి. 1 గ్లాస్ బియ్య పిండి అండి, మనం పిండి కొట్టుకున్నాం కదా అది 1 గ్లాసు. కొబ్బరి, పచ్చికొబ్బరి అండి 1 గ్లాసు. బియ్య పిండికి 2 గ్లాసులు పచ్చికొబ్బరి, పచ్చికొబ్బరి 2 గ్లాసులు వేసుకోవాలా. చాలే, సరిపోతుంది. 2 గ్లాసులు అంతే సరిపోయి, కరెక్ట్గా వచ్చిందిలే. ఇది ఇంకా మిక్స్ చేసేసి ఇట్లా కలిపేయబ్బా. ఇట్లా కలుపుకోవాలండి బాగా. పచ్చికొబ్బరి ఇది 2 బాగా కలిపేయాలండి. కలిపేసి నూనె వేసి బాగా వేయించుకోవాలి. టైం పడుతుంది బాగా మాడకుండా బాగా వేయించుకునేసేయాలి. ఎర్రగా వేయించాలి. భలే ఉంటుంది. అది పాతకాలం వంట ఇది. ఏంటండి? కాయపిండి. కాయపిండి, కాయపిండి, కాయపిండి అని అంటారు. కాయ కాయ అది మందం తీసుకుందామా? బాణలి పెడుతున్నానండి పిండి వేయించుకోవడానికి. ఆయిల్ వేయద్దు. ఆయిల్ 75. ఒక 2 గరిటె వేసిన చాలా. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి. మీట్లో ఇదే పెట్టు, సిమ్లో పెట్టు. ముందు వేయించుకుంటున్నాను.
టైం పడుతుందండి ఓపిగ్గా వేయించుకోవాలా పది నిమిషాలు పైన పడుతుంది ఎర్రగా రావాలా మనము కారాల బిడ్డ ఎట్లా వేయించుతామో అట్లా వేయించుకోవాలా బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఎర్రగా పొడిగా వచ్చేస్తుంది బాగా ఫస్ట్ హైలో పెట్టుకొని మళ్ళా సిమ్ లో మళ్ళా సిమ్ లో పెట్టుకుంటే బాగా వేగుతుంది ఆడపిండ అదే అడుగు అప్పుడు అంతా ఉంది అది అడుగు అంట కొడుదు ఎట్టుంది రెండు ఉండాలి బర్ఫీ ఉన్నట్టు కనిపిస్తాను ఇప్పుడు పాతకాలం మండలి కన్నీటికి ఖచ్చితంగా ఓపు కోరుకుంటేనే అది అయ్యేది దబదబ అట్లా రెండు నిమిషాలు అయిపోయింది కాదు అటుకులంతే మా అమ్మ వాళ్ళు ప్రియతంగా వస్తా ఉంటారు అండా ఉడకబెట్టేది రాత్రి పూట అట్లనే మూత పెట్టి పెట్టేస్తారు తెల్లవారుజామున బాగా వడేస్తారు మంట మీద వేయించి ఒక ఎన్ని పావు పావు వేస్తారు వేయించి దంచేవాళ్ళు వస్తారు కదా వేయించి పోస్తారు అమ్మ అట్లా కాదు వాళ్ళు దంచుతుంటే మనం చేసుకోవాలి అట్లా వాళ్ళనే తాకనీరు మనమే తోడుకొని మనమే జల్లు పెట్టుకొని చేసుకోవాలి అట్లా చేస్తా ఉంటే పెద్దవాళ్ళు అట్టు 16 సేర్లు ఒక్కొక్కసారి వేస్తే అలా వచ్చాయి వేస్తే కానీ ఇది కాయపిండి కాదు దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తిహరం మందే స్మృతిగా శరణాగత దీనాస్తపరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే దైవాకరణ చేసి చేసుకుంటే అమృతమే ఏ పదార్థమైనా కూడా ఆనందంగా ఉంటుంది ఏదో జీవితానికి ఏం కావాలి ఇంకా చేసుకోవడం తినడమే ఏమిరా ఏమిరా బాలరాజు ఇవాళ దేశానికి ఉపయోగం సంపాదన దేవుడు ఇస్తాడు ఇట్లా కారాలకు ఇట్లా ముగ్గు వేస్తే కర్ర పడుతుంది కదా అట్లా వేయించాలి కారాలు ఇదిగోండి వేగింది వెరగా వచ్చింది కొబ్బరి బియ్యపిండి చల్లాడినాక మళ్ళీ మిక్సీలో వేసుకోవాలా మిక్సీకి వేసుకొని పొడి కొట్టుకోవాలా మళ్ళీ తిరగ మాత వేసుకోవాలి అంతే ఓకే చల్లగా కావాలి మిక్సీకి వేస్తున్నానండి మళ్ళీ వేయించుకునేది మళ్ళీ వేయాలి మళ్ళీ మిక్సీలోకి వేసుకోవాలి మిక్సీలోకి వేసేటప్పుడే అది ఉప్పు కూడా కదా తగినంత ఉప్పు అండి తగినంత ఉప్పు కొద్దిగా వేసుకుంటే చాలండి మళ్ళీ ఎక్కువ మిక్సీలో పొడి కొట్టుకోండి పొయ్యి ఆన్ చేశాను బాణలు పెట్టాను కొంచెం కదాలమ్మా చాలు దీంట్లో చేసేది ఆవాలు వేస్తున్నానండి మిరపకాయ చాలే రెండు చాలు కదా మన కారం అయితే కరేపాకు అది ఇంకెక్కడే మిక్సీకి వేసింది నూనె తక్కువ వేసుకోండి దీంట్లో ఉంటుంది కొబ్బరిలో నూనె ఉంట కట్టిపోయింది కదా కాయపిండి కాయ
చూసి వేసుకో పప్పులు ఎన్ని అన్నేలా ఇవి కూడా కొంచెమేవి ఇవి పల్లీలు పల్లీలండి వేయించిన పల్లీలండి చాలు నేను వేస్తే ఎట్లా అంటారు మీరు వేస్తే కరెక్ట్గా వస్తుంది కదా మీకే తెలుస్తుంది నాకేం తెలుసు తినడం తప్ప బాగా వేగిపోయిందండి అదో ఎర్రగా కూడా కనబడుతుంది కలర్ రావాలా ఎర్రగా వస్తే అప్పుడు అయిపోయినట్టు లెక్క ఓకే స్టవ్ ఆఫ్ చేసి వేడికే సరిపోతుంది కాయపిండి రెడీ అయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి కాయపిండి ఇది చాలా పాతకాలం వంట అండి ఇది పాతకాలం వంట చాలా శ్రమ పడాలి కొద్దిగా ఓపిక్గా చేసుకోవాలి అయితే 3 గంటలు బియ్యం నానేసుకొని రుచి అద్భుతంగా వడ వేసుకొని మళ్ళా మిక్సీకి వేసుకొని తర్వాత వేయించి అన్నీ చేయాల నిదానంగా వేయించుకోవాలి బియ్యం ఎంతసేపే నానబెట్టుకోవచ్చు అంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తుంది అది